గణేషా నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతా పితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఆరో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నుండి ఒకటో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు సింహరాశి వారికి ఈ వారం కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశాలు కనబడుతున్నాయి అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకోవడం కొత్త ప్రాంతాలు తిరగడం అలాగే ప్రతి వ్యక్తిని కూడా బాగా అర్థం చేసుకోవడం మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడం ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా కుటుంబంలో ఉండే గొడవలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం భార్యాభరతల మధ్య అన్యోన్యత ప్రేమికుల మధ్య అన్యోన్యత అలాగే మిస్అండర్స్టాండింగ్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసి సంతోషంగా ఆనందంగా కాలం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు సంపాదించడం కోసం బాగా తాపతరియపడడం అలాగే అనుకున్నది సాధించడానికి ఎక్కువ శ్రమపడడం అలాగే డబ్బుల్ని చక్కని చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం రుణ నుంచి బయటపడడం అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం బ్యాంకు రుణాల విషయాల్లో ఇబ్బందులు తగ్గడంతో పాటుగా ఈఎంఐలు కట్టగలిగే పరిణామాలు కనపడుతున్నాయి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో ధనాన్ని సంపాదించే అవకాశం బాగా కనపడుతుంది మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఈ వారం అని చెప్పొచ్చు మిమ్మల్ని మీరు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ధనలాభం కనపడుతుంది ఎదుటివారికి సేవ చేసే గుణం దయాగొని దానకోవడం బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందగలుగుతారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుని గొప్ప వ్యక్తిగా తయారయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి గొప్ప వ్యక్తులతో పరిచయాలు మంచి మంచి సలహాదారుల వల్ల జీవితంలో రాజకీయ పరంగా పదవులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈ వారం విందు వినోదాలు పాల్గొనడం ఫ్యామిలీతో ఎక్కువగా కాలం గడపడం ప్రయాణాలు ఎక్కువగా చేయడంతో పాటుగా ఆనందంగా సంతోషంగా కాలం గడిపే అవకాశాలే కనపడుతున్నాయి అలాగే పోటీ పరీక్షల విద్యార్థులకు విజయం పొందే అవకాశాలు అలాగే అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ముఖ్యమైన విషయాలు ఎక్కువగా చర్చకి తీసుకెళ్లే అవకాశాలతో పాటుగా అందరితోటి కూడా సరదాగా ఉంటారని చెప్పచ్చు ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుంది అతి కష్టం మీద ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు కూడా కనపడుతూ ఉన్నాయి ఈ వారం గృహాలు కొనుగోలు చేయాలనుకున్నా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకున్న నూతన వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా కూడా బాగా అనుకూలంగా కనపడుతుంది వృత్తి ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాల పట్ల ఎటువంటి అవరోధం ఎదురైనా సరే దాన్ని అధిగమించడానికి బాగా ప్రయత్నం చేస్తారు అలాగే మొక్కల విషయంలో కానీ లేదా పంటల విషయంలో కానీ లేదా వ్యవసాయం విషయంలో కానీ బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పచ్చు అలాగే కూరగాయల మొక్కలు కానీ ఆకుకూరల మొక్కలు కానీ ఇంట్లో పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం అలాగే సహజ సిద్ధమైనటువంటి ఎరువులు వాడి పంటలు పండించడానికి వ్యవసాయదారులు ప్రయత్నం చేయడంతో పాటుగా ఆర్గానిక్ ఫుడ్ తినడానికి అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడానికి రోగాలు తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు వివాహాది శుభకార్యాల విషయాలు అనుకూలతలు కనపడుతున్నాయి క్రయ విక్రయాల వల్ల లాభం కనపడుతోంది అందరితో కలిపి గొడవ గోలా లేకుండా ప్రశాంతంగా గడపాలని తపన కనపడుతోంది భార్య జాప్రతల మధ్య అన్యోన్యత ప్రేమికుల మధ్య అన్యోన్యత కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అలాగే దూర ప్రయాణాలు విహారయాత్రలు విందు వినోదాలు శుభకార్యాలు బాగా కనపడుతున్నాయి అయితే ఎవరైతే వివాహం కాదని బాధపడుతున్నారో వాళ్ళకి వివాహ యోగ్యత కనపడుతుంది సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన అనుకూలతలు కూడా కనపడుతున్నాయి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందము శుభవార్తలు వినే అవకాశాలు సమాజంలో మంచి గౌరవం గుర్తింపు పొందడంతో పాటుగా కొత్త కొత్త అవకాశాలు మీ జీవితాన్ని మలుపు తిప్పే పరిణామాలు కనపడుతున్నాయి ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు రాజకీయ నాయకులు ప్రజల యొక్క మనసును అర్థం చేసుకోవడం అలాగే మీ యొక్క ప్రత్యర్థుల్ని చక్కగా వాగ్దాడితో మీరు ఎదిరించడం అలాగే పై అధికారుల యొక్క మన్నన పొందడంతో పాటుగా రాజకీయంగా ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులందరికీ వ్యాపారంలో ఆశించిన మేర ధనప్రాప్తి కనబడుతోంది ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా నడపకండి ఈ వారం అంతా కూడా చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి జాగ్రత్త మీ శక్తికి మంచి కృషిని పని మాత్రం ఖచ్చితంగా చేస్తారని చెప్పచ్చు ప్రతి క్షణము ప్రతిరోజు కూడా కష్టపడాలి అనుకుంటారు అలాగే సాధించాలి అనుకుంటారు తపన పడతారు అలాగే ఓర్పుతోటి సహనంతో అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు అయితే కొన్ని కొన్ని బాధ్యతలు కీలక బాధ్యతలు మీ మీద పడతాయి కుటుంబ బాధ్యతలు అవ్వచ్చు కుటుంబ ఖర్చులు అవ్వచ్చు అనేక రకాల ఖర్చులు మీకు కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా వాటి నుంచి మీరు జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు కాస్త దాచుకున్న డబ్బులు ఖర్చు కూడా కొంచెం వృధా ఖర్చులు ఎక్కువైనా కూడా ఈ వారం అంతా కూడా కొంచెం ఆర్థికంగా మళ్ళీ పుంజుకునే ప్రయత్నాన్ని అయితే చేస్తారని చెప్పచ్చు మీ మాట తీవ్రతో అందరిని ఆకట్టుకుంటారు మీ మాటకి చాలా చక్కని విలువ పెరుగుతుంది మంచి మంచి ప్రణాళికలతో ముందుకు వేయడంతో పాటుగా శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది బద్ధకం బాగా తగ్గుతుంది అని చెప్పచ్చు కొన్ని కొన్ని ప్రయోగాత్మకంగా ఆలోచించడం కొన్ని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా కొన్ని మార్పులు చేర్పులు మీ జీవితంలో తీసుకొచ్చే అవకాశాలు కనపడతాయి కొన్ని కొన్ని వాహనాలు కొనుగోలు చేయడం కానీ వాహనాలు మార్చడం కానీ వాహనాలు రిపేర్ చేయించుకోవడం కానీ లేదా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం కానీ చేసే ప్రయత్నాలు బాగా చేస్తారని చెప్పచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా అనేక రకాల విషయాల పట్ల అవగాహన తెచ్చుకోవడం చదువు పట్ల వెనకబడినటువంటి సబ్జెక్టులను మళ్ళా బాగా ఎక్కువగా ముందుగా వాటి మీద శ్రద్ధ పెట్టడం కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవడం కొత్త వస్తువులు తయారు చేయడానికి ఎక్కువగా శ్రద్ధ పెట్టడం చదువును చాలా చక్కగా వినియోగించుకునే అవకాశాలు పోటీపడి చదివే తత్వం బాగా పెరుగుతోంది ఉద్యోగని ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా ఉద్యోగ కార్యాలయాల్లో వ్యవహరించడంతో పాటుగా పదవీ అధికార యోగ్యతలు ఉన్నతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యలు తగ్గడం ఉద్యోగ కార్యాలయంలో మెంటల్ టెన్షన్లు తగ్గడంతో పాటుగా ప్రమోషన్లు స్థాన బదులీలు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలకు పొద్దున్న నుంచి కూడా సాయంత్రం దాకా కూడా అనుకున్న పనులు సజావుగా సాగడంతో పాటుగా ఇప్పటిదాకా ఉండేటటువంటి కొన్ని సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు గృహంలో గౌరవం బాగా పెరుగుతుంది బంగారు పాపరణాలు కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కొత్త వ్యాపారాలు పెట్టడానికి కానీ లేదా కొత్తగా ఉద్యోగాలు చేయడం కానీ అనుకూలతలు కుటుంబంలో సమస్యలు తగ్గడంతో పాటుగా పూల మొక్కల మీద ఎక్కువగా ఆసక్తి చూపించడం అందం మీద ఎక్కువగా ఆసక్తి చూపించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు వ్యాపారస్తులందరికీ కూడా వెహికల్ ఫైనాన్స్ వారికి చాలా అనుకూలంగా కనబడుతుంది హోటల్ రంగాల వాళ్ళకి చాలా అనుకూలంగా కనపడుతోంది హోల్సేల్ రంగాల వారికి కూడా అనుకూలంగా కనపడుతోంది అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా స్వల్పంగా లాభాలు అయితే కనపడుతున్నాయి ఈ వారం షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ ట్రేడింగ్ల విషయాల్లో కానీ కొంచెం అవకతవకలు ధర నష్టం కనపడుతుంది మిగతా అన్ని రంగాల విషయాల్లోనూ కూడా స్వల్పంగా లాభాలు అయితే కనపడుతున్నాయి అయితే ఈ వారం కొంచెం ఫ్యాన్సీ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది హోల్సేల్ రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది అన్ని రంగాల వారికి కూడా లాభప్రదంగాను లేదా శుభప్రదంగానూ ఉంది కాబట్టి ఈ వారం అంతా కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వారం ఈ రాశి వారు ముఖ్యంగా శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేసుకుని ప్రతిరోజు కూడా శివాలయానికి దర్శనం చేసినట్లయితే కనుక ఇంకా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట ఆరు కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ తుల్య భాగానతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు